గౌరవ సుప్రీంకోర్టు సెవెన్ బెంచెస్ ఎస్సీ వర్గీకరణ దాని మీద దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి దీని మీద మాకు మాకు అన్నదమ్ములకు ఉండే మాలామాదిక మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారంగా బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు అధ్యక్షతలో జడ్జిస్ కూడా 341 ఆర్టికల్ అనే దాన్ని పక్కన పెట్టేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాష్ట్రాలకి అధికారం ఇస్తున్నామని చెప్పిన ఆలోచనతో ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కూడా మేము చాలా మేము దాని మీద ముందు పై కోర్టు గీయడానికి కూడా మేము సిద్ధమవుతున్నాం. ఎందుకంటే ఎస్సీలకి ఎస్టీలకి 21% రిజర్వేషన్ దాంట్లో ఎవరైనా ఎస్సీలు ముందుకెళ్ళాలని ఆర్థికంగా ముందుకెళ్ళాలని సామాజిక ఆర్థికంగా ముందుకెళ్ళాలని చెప్పాను. ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ దాన్ని ఇవాళ 341 ఆర్టికల్ను కూడా లెక్క చేయకుండా ఏబీసీలు వర్గీకరణ చేయాలని చెప్పని ప్రధాన న్యాయమూర్తులు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కూడా మేము చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే అన్నదమ్ములు ఒక కుటుంబంలో అన్నదమ్ములు చదువుకొని ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచనతో ఈ ఎస్సీలకి 15% రిజర్వేషన్ పెట్టడం ఆర్థికంగా సామాజికంగా సమాజంలో డెవలప్ అవ్వడం కోసంగా ఇది పెడితే దీన్ని కృష్ణమాదిక గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఉద్దేశపూర్వకంగా వీళ్ళు రాజకీయంగా ముందుకెళ్తున్నారు వీళ్ళని ఏ విధంగా దెబ్బకొట్టారో ఆలోచనతో మా మధ్య గొడవ తెచ్చి ఇవాళకి 30 సంవత్సరాల నుంచి మాకు మనస్పార్థలు తెచ్చిన చంద్రబాబు నాయుడు మోడీ గారికి మేము తగ్గిన బుద్ధి చెప్తామని రాబోయే కాలంలో అదేవిధంగా మాల సోదరులందరికీ మాల నాయకులకి అందరికీ మాల ఎంప్లాయీస్కి మాల ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇకనైనా తెలుసుకొని దీని మీద రాబోయే కాలంలో ఫ్యూచర్లో మనకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని చెప్పాను కూడా ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ చూస్తే మేము సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగులో కూడా అనువాదించి అందరికీ తెలిసే విధంగా తెలుగులో కూడా నేను చేపించాను. దీని మీద చదివితే దాంట్లో జడ్జి గారు త్రివేది అని ఆమె ఒకటే పాయింట్ చెప్పినది ఎస్సీలకి ఆర్థికంగా రాజకీయంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో ఆ రోజు 15% రిజర్వేషన్ పెడితే ఇది మంచి పని కాదు 341 ఆర్టికల్ని ఓవర్లుక్ చేసినట్టు అని చెప్పాను. ఆమె కూడా జడ్జిమెంట్లో కూడా ఒక ఆమె జడ్జిమెంట్లో ఇవ్వటం జరిగినది. దాంట్లో ఆ జడ్జిస్లో 6 మంది వన్ సైడ్ చేయటం అనేది కూడా మేము చాలా బాధాకరంగా ఉన్నాం. ఆ రోజు సుప్రీంకోర్టులో కూడా మేము లాయర్ని పెట్టి వాదించినప్పుడు కూడా ఆ రోజు వాళ్ళకి 2 రోజులు టైం ఇచ్చారు. మా తరఫున 20-25 నిమిషాలు మా లాయర్ చేత వాదించడానికి అవకాశం ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని కూడా సుప్రీంకోర్టులో కూడా మాకు ఈ విధంగా అన్యాయం జరిగే పరిస్థితి. దీని మీద ప్రజలు చైతన్యం చేసి గతంలో ఉన్నట్టు టీడీపీ గవర్నమెంట్లో ఏ విధంగా అయితే వర్గీకరణ విషయం మీద భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టామో మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు మోడీ గారు మళ్ళీ మాకు పని కనిపించి ఉద్యమాలు చేపట్టడానికి మేము ముందుకెళ్తామని చెప్పాను కొన్ని చెప్పదలుచుకున్నాం. రెండోది ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ 60 లక్షల పైగా ఉన్నారు, మాదిగలు తక్కువ. ఎట్లా వాళ్ళకి 7% మాకు 6% ఇస్తావు. అదేవిధంగా ఏ కేటగిరీ 1 రెల్లికులం వాళ్ళు లేరు ఇక్కడ లాస్ట్లో, అది కూడా రెల్లికులమే లాస్ట్లో. అంటే ఏ వచ్చి 1, బి వచ్చేసి 7, సి వచ్చేసి 6 మాలకి, డి వచ్చేసి 1. ఈ 1 పోయి ఏకి వెళ్ళేసి A1 D1 ఈ 2 కలిసి సికి వెళ్తున్నాయి, బీకి వెళ్తున్నాయి. సి వరకు మాలలు, డి వరకు బి వరకు మాదికలు వాళ్ళకి 9% ఇస్తున్నాయి.
ఈ రాష్ట్రంలో మామూలు ఎక్కువ ఉంటే అంటే మేము చదువుకోవడానికి మేము ఉద్యోగం చేయడానికి 6% ఇస్తావా? చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు చేయదలుచుకుంటే మాకు అన్యాయం చేయకుండా ఎంతమంది జనాభా ఉన్నారో రాష్ట్రంలో లెక్క తీయండి. ఎవరు ఎక్కువ ఉన్నారో ఎవరు తక్కువ ఉన్నారో వాళ్ళకి రేషియో ప్రకారంగా చేయండి, దానికి మేము సంతోషపడతాం. అంతేగాని సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పని జనాభా ఉన్న తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇస్తే మాత్రం మేము మళ్ళీ మరలా సుప్రీంకోర్టులోనే 9 బెంచీకో పై 13 బెంచీకో మేము వెళ్ళి మా న్యాయపరమైన దాన్ని మేము పోరాటం అని చెప్పని సందర్భంగా చెప్తాను.